వైభవం పద్య గాన విశ్లేషణ శ్రీ చెగొండి సత్యనారాయణ మూర్తి గారు ఈ కార్యక్రమాన్ని వివరిస్తారు. మనకు వీరిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు సత్యం గారు సభకి పరిచయం చేస్తారు. చెగొండి సత్యనారాయణ మూర్తి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో నటించి వారు అనేక నాటకాలలో నటించడమే కాకుండా వారు రచించినటువంటి ఆంధ్ర సంస్కృతి వైభవం అనేది చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వారికి. అది కూడా కాకుండా వారు మన ప్రముఖ సినీ పాటల రచయిత అయినటువంటి అనంత్ శ్రీరామ్ గారి తండ్రి, మన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం గన్నల తెలుగు వేదికలకి అతిథిగా వచ్చినటువంటి శ్రీ జయకో సత్యనారాయణ మూర్తి గారిని కావాల్సిన వారు పద్యాలు చాలా చక్కగా ఆలోచిస్తారు. సో ఇప్పుడు వారు పాడబోయే పద్యాలు మీరందరూ కన్నా ప్రభు
Oh,
భాగవతులవారి పద్యపాణిలలో మెత్తని శయలనొత్తికి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజముల మీదనే తిరిగి తిరిగి కంచు జయ భేరి దశలలో ఆంధ్ర కవితా కుమారి ఆంధ్ర కవితా కుమారి జయోస్తు 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 నీకు చిత్రలేఖన సాహిత్యం సంగీతం ఒక్కటేమిటి అన్ని రంగాలలోనూ ఆరితేరిన వారు మన తెలుగువారు. మన తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడే కలుగుతుంది వెలుగు, అక్కడే వెలుగుతుంది నవ్య దివ్య వసంత శోభ అంటున్నారు కరుణశ్రీ. వినండి. Thank you.
Thank you.
ఏ ప్రాంతానికి ఏ ప్రాంతం తీసుకోదు, అందుకనే కలహించుకోకండి,
అని రాయప్రభు సుబ్బారావు గారు ఈ పద్యాన్ని నదనోద్యాన సౌందర్యం పునగబోయు ¡Gracias!
ఈ కవులు ఇంతగా ఆవేదన పడడం ఎందుకు? అసలు మనందరం గుర్తించాలని వారు అంతగా ఆరాటపడుతున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి సత్యం ఏమిటి అంటే, ఆంధ్రత్వం ఆంధ్ర భాష జన అల్పస్య తపస ఫలం అని ఎప్పుడో అప్పయ్య దీక్షితులు అనేటువంటి తమిళ దేశపు పండితుడు, పైగా తెలుగు పండితుడు కూడా కాదు, తమిళ దేశపు పండితుడు చెప్పినట్టుగా ఆంధ్రత్వము పొందడము, ఆంధ్ర భాషను మాట్లాడగలగడము అనేటువంటివి ఏవో అల్లాటప్ప పూజల వల్ల స్వల్పమైన తపస్సు వల్ల సాధ్యపడే వరాలు కావట. మరి వేలాది జన్మలలో ఎక్కడెక్కడో పుట్టి ఎన్నెన్నో యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు వంటి పుణ్యకార్యాలు చేసి చేసి సంపాదించిన మహాపుణ్య పరిపాకం ఏదైనా ఉంటే ఆఖరికి ఒక జన్మలో తెలుగు గడ్డపై తెలుగు బిడ్డగా పుట్టే ప్రశ్న కలుగుతున్నట్టు ఉన్నతమైన భావాన్ని ఎంత సరళంగా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారో వినండి. బహు జన్మ కృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్రుడై రాత్రిలో అవతరించు, బహు జన్మ కృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్ర భాషను మాటలాడుచుడు, బహు జన్మ కృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్రత్వం విన్నపాన్ని మన్నించి
మీరు రావడం మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మధ్య చక్కగా వినిపించడం మాకు చాలా సంతోషం ఉంది. మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరఫున మీకు ధన్యవాదాలు. భాష అన్నటువంటిది యాస వేరైనా భాష ఒకటే, ప్రాంతాలు వేరైనా మనమంతా తెలుగు వాళ్ళం. భారతదేశం అందరం కూడా భారతీయ చాలా చక్కగా చెప్పారు. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ చైగొండ గారు మీకు వచ్చి సన్మానం. మా టాంటెక్ సిసి మెంబర్ అయినటువంటి సతీష్ పండార గారిని వారిని జయంతితో సంగీత సాహిత్య అభిమానిగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ఆంధ్ర సంస్కృతి వైభవం వెలుగెత్తి చూపుతూ ఎన్నో తెలుగు పద్యాలు పాడి పురస్కారాలు పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా పలుమార్లు పద్యాలు వినిపించారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాంఘిక సేవ మరియు స్వచ్ఛంద సేవలు అందించడంలో ముందుంటూ మా నెలనెలా తెలుగు వెన్నెల సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం 144వ సాహిత్య సదస్సు 12వ వార్షికోత్సవానికి అతిథిగా విచ్చేసి ఆంధ్ర సంస్కృతి వైభవం పద్యగాన విశ్లేషణ అనే అంశంపైన ప్రసంగం కావించిన మధుర గాయకులు రంగస్థల నటులు శ్రీ చేకొండి సత్యనారాయణ మూర్తి గారికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పిస్తూ సన్మాన జ్ఞాపిక. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 14 2019 టెక్సస్.